నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రం కంసానిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ లక్ష్మీనారాయణ పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ యువకులు పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్, ఉప సర్పంచ్ లింగస్వామి చీమర్ల మధు, చీమర్ల దేవయ్య రామస్వామి గౌడ్, సుల్తాన్ దాస్, కంపల్లి నిరంజన్, గుండె మౌని, సీను తదితరులు పాల్గొన్నారు. కలిసి గ్రామంలో ఉన్న పిచ్చి మొక్కలను, అదేవిధంగా రోడ్ల మీద ఉన్న చెత్త చెదారాన్ని శ్రమదానం కింద అందరూ సహకరించి నాతో సహకరించి చేయడం జరుగుతుంది. విలేజ్ కాంసన్పల్లి గ్రామం, ఉప్పునుంతల మండలం, నాగర్ కర్నూలు జిల్లా. నేను సర్పంచ్గా లక్ష్మీనారాయణ సర్పంచ్ని మాట్లాడుతున్నా. నాతో పాటు సహకరిస్తున్న మధు, దేవయ్య, మన గ్రామ పంచాయతీ సభ్యులు, సిబ్బంది, సుల్తాన్, మన నిరంజన్ దాసు, వెంకటయ్య, రాజు, లక్ష్మణ్, అందరూ సహకరించినందుకు వారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్కరు సహకరించి గ్రామాభివృద్ధికి సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఈ వర్షాకారణం ప్రభావంగా ప్రతి కాలనీలో పిచ్చి మొక్కలు ఉండడం జరిగింది. కాబట్టి ఈరోజు నుంచి దసరా పండుగను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించడానికి నాతో పాటు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇదే విధంగా ప్రతి ఒక్కరు సహకరించి గ్రామంలో మంచి జరిగే విధంగా ఎవరికి ఏ విధంగా ఇబ్బంది కలగకుండా సహకరించాలని కోరుతూ యువకులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలిపేస్తూ ముగిస్తున్నా. సర్పంచి దొరకడం మా అదృష్టం. దసరా పండుగ సందర్భంగా మాకు వీధి లైట్లు వెలిగించడం మరియు పిచ్చి మొక్కలను తొలగించడం అన్నీ జరుగుతున్నాయి. ఆయనకు అన్ని సహాయ సహకారాలు మేము అందిస్తున్నాం. మాకు ఇలాంటి సర్పంచి దొరకడం మేము ఎప్పుడో చేసుకున్న పుణ్యఫలం. ఆయన మాత్రం ఎప్పుడు నిద్ర లేకుండా 6 నెలలు కష్టపడి మా గ్రామాభివృద్ధికి తోడ్పడుతుండు. ఆయనకు మరియు అందరికీ నా ధన్యవాదాలు.